Hi and welcome to Abhishek Amrita AP latest updates English grammar coaching. Manna okaina evaro chanipothe koncham chuddam nilla. అది చనిపోయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది అంటే ఆయన చనిపోయారని బాధలో మాట్లాడుతున్నారు. కానీ మాటలు చాలా తేడా వచ్చేసిందండి. ఇద్దరు పోతే పాపం చాలా మంచి ఆయన, 10 మందికి అన్నం పెట్టేవాడు అలా మాట్లాడేవాడు కదా. ఇప్పుడు ఆయన అయ్యో చాలా మంచి ఆయన, ఎప్పుడు ఆన్లైన్లో ఉండేవాడమ్మా, చక్కగా కామెంట్స్ పెడుతూ ఉండేవాడు, రోజు ప్రొఫైల్ మారుస్తూ ఉండేవాడు, ఎవరు అడిగినా పాస్వర్డ్ వైఫై ఇచ్చేస్తూ ఉండేవాడు, పాపం బిడ్డ ప్రొఫైల్ ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉండేవాడు, జియో ఆఫర్ ముగియక ముందే పోయాడు బిడ్డ. ఇలా చేస్తున్నారండి పరామర్శ, రోజు మారిపోయి ఓకే జోక్ హలో జోక్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ టెన్స్లోకి మనం ఎంటర్ అయిపోదాం. అందులో మనం సింపుల్ ప్రజెంట్ గురించి చెప్పుకున్నాం. ఏదిరా సింపుల్ ప్రజెంట్ అంటే మనం చెప్పుకున్నా కానీ కాస్త గజిబిజిగా ఉంటుంది, మరొకసారి మీకు అంత సిమెంట్ చేసేద్దామని చెప్పేసి మొదలు పెడుతున్నా. ఈ టైంలో నేను ఏంటంటే ఒక అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న భక్తులు లాంటి వాడిని, ఒక రంజాన్ దీక్ష చేపించిన ముసల్మాన్ లాంటి వాడిని, చర్చిలో ఉన్న క్రిస్టియన్ లాంటి వాడిని, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉంటుంది, ఏది మిస్ అయిపోతానో, మీకు ఏది చెప్పలేను అన్న బెంగ నాకు ఎక్కువైపోతుంటుంది అనమాట. సో ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ అంటే ఏం చెప్పానంటే కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ని బట్టి, స్పాన్ ఆఫ్ ద జాబ్ని బట్టి, అంటే పని సందర్భాన్ని బట్టి, పని జరిగే కాల పరిమితిని బట్టి, ఎంతకాలాన్నైతే అంటే గంట కావచ్చు రోజు కావచ్చు ఓకే, ఆ ఎంతకాలాన్నైతే ప్రజెంట్ టెన్స్గా మనం తీసుకున్నామో ఆ ప్రజెంట్ టెన్స్లో ఇప్పుడు మొదలెట్టి, ఇప్పుడు మనం ఉన్న టైంలో మొదలుపెట్టి ఇక ముందు చేయబోయే పనులని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. దీనే సింపుల్ ప్రజెంట్ అంటారు అని చెప్పా. అంటే ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ అన్నమాట, ప్రజెంట్లో చేయబట్టబోయే పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ అవ్వగానే నేను ఒకవేళ మార్కెట్కి వెళ్ళి కూరలు తేవాలనుకుందాం, అప్పుడు ఏం చెప్పాలి? ఐ గో టు మార్కెట్. అంటే ఇక్కడ మళ్ళీ మీరు నవ్వుని పెట్టకపోయినా చాలు, గో అంటే దానిలో డూ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఐ గో టు మార్కెట్, నేను మార్కెట్కి వెళ్తా, ఎప్పుడు వెళ్తా, ప్రజెంట్లోనే వెళ్తానని తెలిసిపోతున్నా, డూ ఉంది కాబట్టి. సో దీన్నే సింపుల్ ప్రజెంట్ అంటాం. అలాగే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓకే నేను ఒక కొంచెం ఈ మూడ్లో ఉంటా, కొంచెం అంటే టైర్డ్ మూడ్లో ఉంటా. సో అప్పుడైనా ఫోన్ వస్తే కనుక ఏమంటాం, ఐ ఆమ్, ఇక్కడ జస్ట్ యామ్ పెడతాం, అంటే యామ్ పెట్టేసి ఏమంటాం, ఐ ఆమ్ ఇన్ టైర్డ్ మూడ్ అంట. అంటే టైర్డ్ మూడ్ అంటే ఏంటి, కొంచెం అలసిపోయినటువంటి మూడ్లో ఉంటానండి ఓకే. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ అయిన తర్వాత కాఫీ తాగాలి బాబు, నా వల్ల కాదు అంటే ఏమంటా, ఐ హ్యావ్ కాఫీ. అంటే దీని అర్థం ఏంట్రా అంటే నేను కాఫీ తాగుతా. ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్ అని అర్థం. అంటే సింపుల్ ప్రజెంట్ అంటే ఎంత కాలాన్నైనా మనం ప్రజెంటెన్స్గా తీసుకోవచ్చు, ఆ ప్రజెంటెన్స్లో ఇక ముందు చేయబోయే పనులని మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి అనుకున్నాము. సో ఇప్పుడు మీకు అంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒక అసలు ప్రజెంటెన్స్ ఎంతకాలం అంటే ఎమ్మెల్యేకి 5 ఏళ్ల కాలం ఉంటుంది, ఎంపీఎల్కి 5 ఏళ్ల కాలం, ఒక 10th క్లాస్ కూడా సంవత్సరం మొత్తం ప్రజెంటెన్స్ అవుతుంది. అవును, ఒక ఉద్యోగికి 35 ఏళ్ల కాలం, ఆ ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే 35 ఏళ్ల కాలం అతనికి ప్రజెంటెన్స్ అవుతుంది. అలాగే ఒక ఉద్యోగం ఉన్నాడండి, ప్రస్తుతం కానిస్టేబుల్గా ఉన్నాడు, ఇంతకుముందు హోమ్ చేశాడు, నెక్స్ట్ ఎస్ఐ కాబోతున్నాడు, అప్పుడేమవుతుంది అతనికి, పోలీసు గురించి మాట్లాడుకుంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నంతకాలం ప్రెసిడెన్స్ అనుకుంటాం, కానీ అతను ప్రస్తుతం కానిస్టేబుల్గా ఉన్న విషయం మాట్లాడుకునే ఏమవుద్ది, నేను పాస్ట్లో హోంగార్డ్ని, ప్రజెంట్లోనేమో కానిస్టేబుల్ని, ఏంటి ఫ్యూచర్లో ఏమవుతాను నేను, లేదు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని చేస్తున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ఏమంటాడు, ప్రజెంట్లో నేను కానిస్టేబుల్ని, పాస్ట్లో నేనేమో హోంగార్డ్ని, ఫ్యూచర్లో నేను ఎస్ఐని అవుతా అంటాడు. అలా కాకుండా మొత్తం పోలీసు ఉద్యోగం చేసే కాలం మొత్తాన్ని ప్రజెంట్ అనుకున్నాను అనుకోండి, కానిస్టేబుల్ని మాత్రమే ప్రజెంట్ అనుకోకుండా, అప్పుడేమంటాడు పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ప్రజెంటెన్స్లో కానిస్టేబుల్ని, ప్రజెంట్లోనే ఇంతకుముందు హోంగార్డ్ని, ప్రజెంట్లో ఇక ముందు నేను ఎస్ఐని కాబోతా అని చెప్తాడు. అంటే ఓన్లీ కానిస్టేబుల్ అనే కాంటెక్స్ట్ని తీసుకుంటే కానిస్టేబుల్ ప్రజెంట్, హోంగార్డ్ పాస్ట్, ఎస్ఐ ఫ్యూచర్, మొత్తం పోలీసు ఉద్యోగం మొత్తాన్ని ప్రజెంట్గా తీసుకుంటే, అలా ఏ ఉద్యోగానే కావచ్చు, ఒక రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు, లేదు బ్యాంకులో ఉన్నాడు, బ్యాంకులో ఆయన ఏం చేశాడు మొట్టమొదట, ప్రస్తుతం ఆయన క్లర్క్గా చేస్తున్నాడు, మొత్తం బ్యాంక్ సర్వీస్ మొత్తం అతను ఉద్యోగం మొత్తం 35 ఏళ్ళని ప్రజెంట్గా తీసుకుంటే, ఆ బ్యాంకు అంతకుముందు ఎల్డీసీగా చేశాడు అనుకోండి, ఇది మొత్తం ఉద్యోగాలు తీసుకుంటే అది ప్రజెంట్లోనే ఎల్డీసీ, ప్రస్తుతం యూడీసీ అనుకోండి, ప్రజెంట్లోనే యూడీసీ, కాబే హెడ్ క్యాషియర్ అనుకోండి, అప్పుడు ప్రజెంట్లోనే కాబే హెడ్ క్యాషియర్. అట్లా కాకుండా ఓన్లీ ఇప్పుడున్న యూడీసీ పోస్ట్ను మాత్రం ప్రజెంట్ అనుకుంటే అప్పుడు ఎల్డీసీ పాస్ట్ అయిపోతుంది, హెడ్ క్యాషియర్ ఏమో ఫ్యూచర్ అయిపోతుంది. ఇట్లా మనమే కాంటెక్స్ట్ ఆఫ్ జాబ్ని బట్టి ఇంతకాలాన్ని అంటూ మనం ప్రజెంటెన్స్గా తీసుకోవాలి కదా, ఆ ప్రజెంటెన్స్ ఎంతకాలానికి మనం ప్రజెంటెన్స్గా తీసుకున్నామో ఆ ప్రజెంట్లో ఇక ముందు చేయబోయే పనులు, లేదా ఇప్పుడు మొదలెట్టి ఇక ముందు ప్రజెంట్లోనే చేసేటువంటి పనులు, ప్రజెంట్లోనే
చేసేటువంటి పనులు మనం సింపుల్ ప్రజెంట్ అంటాము. ఇక్కడ మ్యాపింగ్ కూడా ఇచ్చాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే దీన్ని మీరేంటి, ఇది మ్యాప్ అంటే ఇల్లు అంటే ఈ గో నుంచి కూడా దాకా మాది అంటామా లేదా? అలాగే ఇక్కడ కూడా టెన్స్, అరే ప్రజెంట్ నేను ఎంతకాలం అనుకున్నాను రా అంటే ఇది కూడా రాత్రి 12 నుంచి వాళ్ళ 12 దాకా అనుకున్నాను, లేదా 1 తారీఖు నుంచి 31 తారీఖు దాకా అనుకున్నాను, సోమ నుంచి 8 దాకా అనుకున్నాను, మన ఇష్టం, లేదా 12 నుంచి 1 గంట దాకా అనుకున్నాను, అలా కూడా తీసుకోవచ్చు. ఒక గంట కూడా తీసుకోవచ్చు. దాని లేదు, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 తీసుకున్నాను, 2010 నుంచి 2015 దాకా తీసుకున్నాను అంటే సందర్భాన్ని బట్టి అలా తీసుకున్నాను, లేదా 2014 నుంచి 2019 అంటారు ఎమ్మెల్యే గారు అడిగితే 2014 నుంచి 2019 ఎందుకు తీసుకున్నారు, ఆయన ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఇలా తీసుకున్నాను చెప్తాం సింపుల్ ప్రెజెంట్లో. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ అంటే మనకి ఇప్పుడు అర్థమైంది. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ని ఎక్కడ వాడతాం అన్నాం, ఎంతకాలానికి ప్రెజెంట్గా తీసుకున్నాం, ఆ ప్రెజెంట్ ఇక ముందు చేయబోయే పనులకే సింపుల్ ప్రెజెంట్ వాడతాము. ఇంకా 5 సర్కమ్స్టెన్సెస్లో సింపుల్ ప్రెజెంట్ మాత్రమే వాడాలి, ఇది బాగా నోట్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయేది మాత్రం బేసికల్గా సింపుల్ ప్రెజెంట్ అంటే చెప్పా, ప్రెజెంట్ టెన్స్లో ఇక ముందు చేయబోయే పనులని సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ఇప్పుడు ఈ 5 సర్కమ్స్టెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ది యూనివర్సల్ ట్రూత్స్, న్యాచురల్ ట్రూత్స్ అని ఉంటాయి. అంటే యూనివర్సల్ ట్రూత్స్, న్యాచురల్ ట్రూత్స్ ఏంటి, ఇవి కాలాన్ని బట్టి మానం. ఇప్పుడు మనం అనుకోండి చిన్నప్పుడు ఎంత ఉంటాం, పెద్దయ్యాక ఇలా ఉంటాం, ముసలడాక వంగుతాం, కొన్ని మారుతుంటాయి. అట్లాగే కాలాన్ని బట్టి మనకి ఊళ్ళు మారిపోతుంటాయి, అవునా? ఇంతకుముందు మన మొత్తం ఆంధ్ర ఉంది, ఇప్పుడు ఏమైనా తెలంగాణ ఆంధ్ర విడిపోవాలి. అట్లాగే ఇంతకుముందు ఇండియా మొత్తం ఒకటే ఉంది, తర్వాత పాకిస్తాన్, ఇండియా విడిపోవాలి. అంతేంటి, ఎన్నో రకాల భౌతిక మార్పులు, సాంకేతిక మార్పులు జరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇంతకుముందు మన ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే గొప్ప, రోడ్డు మీద ఎస్టీడీస్, ఇప్పుడు ఏంటి సెల్ ఫోన్ పెద్ద చేతిలో ఉంటుంది, అవునా కదా? సో ఇట్లా అన్నీ మారుతున్నాయి, కానీ కొన్ని మాత్రం ఏంటి, కాలాలతో నిమిత్తం ఉండవు. దానికి పాస్ట్ ఉండదు, ప్రజెంట్ ఉండదు, ఫ్యూచర్ ఉండదు, ఎప్పుడు ఒకలానే జరుగుతూ ఉంటాయన్నమాట. వీటిని మనం వేరే టెన్స్లో చెప్పడానికి కుదరదు ఇక. ఎందుకని, మీ ఇంట్లో ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండొచ్చు, ఇప్పుడు కలర్ టీవీ ఉండొచ్చు, రేపు ప్లాస్మా రాబోవచ్చు, కానీ సూర్యుడు అనేవాడు ఉదయించడం ఎప్పుడు తూర్పుని ఉదయిస్తాడు. అది మన తాతల కాలం కావచ్చు, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగాల్లో కావచ్చు, రాబోయే కాలంలో కావచ్చు, ఎప్పుడు సూర్యుడు అనేవాడు తూర్పును మాత్రమే ఉదయిస్తూ ఉంటాడు. ఇదేంటి నిత్య సత్యం, అది యూనివర్సల్ ట్రూత్ అంటే అది. ఈ యూనివర్సల్ ట్రూత్ అంటే నిత్య సత్యాలు, ప్రకృతి సత్యాలు, న్యాచురల్ ట్రూత్స్ అంటే. ఈ నిత్య సత్యాలు లేక ప్రకృతి సత్యాలు అంటే అంటే నిప్పు కాలుతుంది, ఏంట్రా ఇది ఏమైనా మార్పు ఉందా అండి అంటే, పాస్ట్ టెన్స్ లో కాలేదండి, ఇప్పుడు ఏమన్నా మంచి చల్లగా ఉంటుందా ఫైర్ అనేది, లేదు ఫ్యూచర్లో ఏమైనా కాలకుండా ఉంటుందా అంటే, ఫైర్ ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, ద ఫైర్ బర్న్స్ అన్నాం, అవునా? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాం, ద ఐస్ ఈజ్ కోల్డ్ అన్నాం. ఐస్ ఎప్పుడు కూడా మనసు ఎప్పుడు చల్లగానే ఉంటుంది, అది కొన్ని యుగాల క్రితం వెళ్ళినా సరే, ఇప్పుడైనా సరే, రాబోయే కాలం అయినా సరే. అలాగే వాటర్ ఫ్లోస్ డౌన్ అన్నాం, నీరు పల్ల మెరుగు, ఎప్పుడు నీళ్లు పల్లానికి వెళ్తూనే ఉంటాయి, అది ఏ కాలమైనా సరే నీళ్లు పల్లానికి వెళ్తాయి, ఎక్కడ పోయినాయి పల్లానికి వెళ్ళిపోతాయి. ఇదేంటి వాటర్ ఫ్లోస్ డౌన్ అనేది, ఏంటంటే అంటే న్యాచురల్ ట్రూత్, యూనివర్సల్, కాలాన్ని బట్టి మారదు, పాస్ట్ని బట్టి, ప్రెజెంట్ బట్టి, ఫ్యూచర్ బట్టి మారదు, అవునా కదా? ట్యాంకులోకి నీళ్ళు వెళ్తాయి పైకి అంటారు 5 అంతస్తులకి, ఓర్ నాయనా అది మోటార్ పవర్తో నీరుని పైకి తొక్కుతుంది, నీరేం పైకి వెళ్ళలేదు, మోటార్ లాగుతుంది పైకి ఆ నీటిని, అది వేరు. కానీ నీళ్ళు ఎక్కడ పెట్టినా మనకి కిందకి వచ్చేస్తాయి, కిందకెళ్ళడానికి మోటార్ ఎక్కల్లా, నీళ్ళు అయితే కిందకి వెళ్ళిపోతాయి అటు. కాబట్టి ఏంటంటే అంటే ఇక్కడ న్యాచురల్ ట్రూత్స్ లేక యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రకృతి సత్యాలు అంటే నిత్య సత్యాలు. ఇవేంటంటే పాస్ట్ టెన్స్ అని, ప్రజెంట్ టెన్స్ అని, ఫ్యూచర్ అని టెన్స్ని బట్టి మారకుండా ఎప్పుడు ఒకలానే ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్లో మాత్రమే చెప్పాలి, నోట్ చేసుకోండి. యూనివర్సల్ ట్రూత్స్, న్యాచురల్ ట్రూత్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద ఫైర్ బర్న్స్, అలాగే ద డాగ్ బార్క్స్ అంటాం, కుక్క ఏం చేస్తుంది, ద ఫైర్ బర్న్స్, ద ఐస్ ఈజ్ కోల్డ్, అలాగే ద డాగ్ బార్క్స్ అంటాం, కుక్క ఎప్పుడు మరుగుతుంది. అంతేగాని మనం ఎప్పుడు పాస్ట్ టెన్స్లో అది మాట్లాడడం, ఫ్యూచర్లో ఏమైనా పాటలు పాడడం, ఇది పాడతీయ ప్రోగ్రాంలో పాల్గొని అట్లా ఏమి ఉండదు. ఎప్పుడు అది కుక్క డాగ్ అంటే ఎప్పుడు అది బార్క్స్ అంటే మరుగుతూనే ఉంటుంది. కాబట్టి అది ఏంటిది, నిత్య సత్యం, అది ప్రకృతి సత్యం, అది మారదు. అలాగే ఫ్లవర్స్ బ్లాజమ్, పువ్వులు వికసిస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే, దే గివ్ అడోర్ అంటే అవేంటి, సువాసన కూడా ఇస్తాయి, అవునా? సో ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు ప్రకృతి సత్యాలు అన్నమాట. ఇవి ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ తప్ప ప్రెజెంట్ టెన్స్లో కూడా వేరే సబ్ టెన్స్లో చెప్పకూడదు, కంటిన్యూస్లో కానీ పర్ఫెక్ట్లో కానీ ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ చెప్పాలి. నెక్స్ట్ ట్రెడిషన్స్, ట్రెడిషన్స్ అంటే ఏంటి, ఇవి సంప్రదాయాలు, ఇవి ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారవు. ఏంటంటే హిందూస్ గో టు టెంపుల్ అంటే హిందువులు ఎప్పుడు గుడికి వెళ్తారు, ఇది వాళ్ళ సాంప్రదాయం, అది కాలాన్ని బట్టి మారదు. పురాతన కాలంలో ఒకలాగా, లేదా రాబోయే కాలంలో ఇంకో చోటుకి వెళ్ళడం ఉండదు, ఎప్పుడు హిందూస్ గో టు టెంపుల్ అండ్ హిందూస్ సెలబ్రేట్ దీవాలి, హిందూస్ సెలబ్రేట్ దసహరా,
అంటాం. అలాగే ముస్లిమాన్స్ గో టు మాస్క్ అంటాం, అంటే ముస్లింలు మాస్క్కి వెళ్తారని మసీదుకి వెళ్తారు. అది పాస్ట్ టెన్స్లో ఒక చోటికి వెళ్ళి ఫ్యూచర్ టెన్స్లో ఇంకో చోటికి వెళ్ళి ఉండదు. ఎప్పుడు లైఫ్లో ఎప్పుడైనా వాళ్ళు వెళ్తే ముస్లిమ్స్ అంతా కూడా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ ఆచారం ప్రకారం ఎప్పుడు ఎక్కడికి వెళ్తారంటే మాస్క్ అంటే మసీదుకి వెళ్తారు. అలాగే ది క్రిస్టియన్స్ గో టు చర్చ్ అంటే క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా చర్చికే వెళ్తారు. అలాగే సిక్స్ గో టు గురుద్వారా అంటే వాళ్ళు ఇప్పుడు గురుద్వారాకి వెళ్తారు. ఇవన్నీ ఏంటి ట్రెడిషన్స్, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు. అలాగే ముస్లిమ్స్ అబ్జర్వ్ రంజాన్ డేస్, వాళ్ళు రంజాన్ డేస్ని అబ్జర్వ్ చేస్తారు, అబ్జర్వ్ అంటే పాటిస్తారు రంజాన్. అలాగే క్రిస్టియన్స్ సెలబ్రేట్ ఎక్స్మస్, క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా క్రిస్మస్ డేని వేడుకగా జరుపుకుంటారు. ఇవన్నీ ఏంటి ప్రకృతి సత్యాలు అంటే ఏంటి, సారీ ఇవన్నీ ట్రెడిషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ సాంప్రదాయాలు, ఇవి కాలాన్ని బట్టి మారవు, ఎప్పుడు ఒకలానే ఉంటాయి. ఒకవేళ ముస్లింస్ వినాయక చవితి జరపచ్చు, అదేంటి సుహృద్భావ వాతావరణంలో సౌహృదయంతో సోదరభావంతో జరుపుకుంటున్నారు, కానీ వాళ్ళ ట్రెడిషన్ ఇదే కాదు అది. అలాగే ఒక రంజాన్ మాసం నాడు మన మంత్రులు లేకపోతే మన పొలిటీషియన్స్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏ మతమైనా కూడా వాళ్ళు వెళ్ళి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటారు, వాళ్ళని ఆలింగనం చేసుకుని చక్కగా వాళ్ళు ఇచ్చే విందులు, మంచి వాతావరణం అండి అది. సో అటువంటి వాతావరణం ఉంది. అదేంటంటే వాళ్ళు ట్రెడిషన్ అని కాదు అక్కడ, అదేంటి అంటే ఆ పరిస్థితులు వెళ్ళారంతే. కానీ ట్రెడిషన్ ప్రకారం అయితే మాత్రం రంజాన్ అనేది ముస్లిం జరుపుకునేది, అలాగే వినాయక చవితి అనేది హిందూ జరుపుకునేది అని ఉంటుంది. ఆ ట్రెడిషన్ ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారదు, అంటే టెన్స్ బట్టి పాస్ట్ టెన్స్ ఒకలా ఫ్యూచర్. కాబట్టి దీన్ని ఇప్పుడు ఏ టెన్స్ చెప్పాలంటే సింపుల్ ప్రెజెంట్ అని చెప్పాలి. ప్రెజెంట్ టెన్స్లో కూడా మళ్ళీ పర్ఫెక్ట్లో కానీ కంటిన్యూ చెప్పకూడదు, ఓన్లీ సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిందూస్ గో టు టెంపుల్, అలాగే ఇండియన్ లేడీస్ వేర్ శారీస్ అంటే భారత స్త్రీలు చీర కట్టుకుంటారు, అది వారి సాంప్రదాయం. చీర కట్టడం అనేది భారతీయుల సాంప్రదాయం, వరల్డ్ ఎక్కడా లేదు, ఇంకా మన సాంప్రదాయం అది. మన నుంచి అవి నేర్చుకుంటే నేర్చుకోవచ్చు, కానీ ట్రెడిషన్ ఇస్ అవర్స్. సో ఇది ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారదు. అర్థమవుతుంది మీకు? ఏదో పాస్ట్లో ఒకలాగా, ఫ్యూచర్లో ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఉండదు, ఎప్పుడు ఒకటే. ఓకే, ఇలాగా హిందూస్ గో టు టెంపుల్, ముస్లిమ్స్ గో టు మాస్క్, ఇలాంటివన్నీ ట్రెడిషన్స్. అలాగే హిందూస్ సెలబ్రేట్ దీవాలి, ముస్లిమ్స్ అబ్జర్వ్ రంజాన్, ఇవన్నీ కూడా ఏంటి అంటే సింపుల్ ప్రెజెంట్. తర్వాత ఈ ట్రెడిషన్స్ యొక్క హ్యాబిట్స్, హ్యాబిట్స్ అంటే ఏంటి అలవాట్లు. అలవాట్లు అనేది ఏంటి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు, అవునా కదా. సో ఈ పుట్టుకతో బుద్ధి పుడకల దాకా పోదు అనేది ఒక సామెత. ఏంటంటే అలవాటు ఎప్పటికీ పోదు అనమాట. ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకు రోజు మార్నింగ్ వాక్ వెళ్ళడం అలవాటు. సో ఆ హ్యాబిట్ ఏంటి, పాస్ట్ టెన్స్లో ఒకలా, ప్రజెంట్లో ఒకలా, ఫ్యూచర్లో ఒకలా ఉండదు, ఆ హ్యాబిట్ ఎప్పుడు కొనసాగుతుంది. అలాగే ఒక ఆయన స్టాంప్స్ సేకరించడం అలవాటు, అదొక హ్యాబిట్. ఒక ఆయన ఏంటి రకరకాల దేశాల కరెన్సీలు కలెక్ట్ చేయడం అతను ఒక హ్యాబిట్ అనమాట. అదేంటి కాలాన్ని బట్టి మారదు, ప్రజెంట్ని బట్టి ఏదో ఫ్యూచర్లో అయితే కలెక్ట్ చేస్తారు, లేదు పాస్ట్లో అయితే కలెక్ట్ చేస్తారు, ఇప్పుడే చేయడం అలా ఏమి ఉండదు. ఎప్పుడు అతని హ్యాబిట్ అలా కొనసాగుతుండదు. అయితే ఆ హ్యాబిట్ కొమ్మ ముంచుద్ది. ఎందుకో గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ డిమానిటైజేషన్ అయిపోయినాయి 500,000 నోట్స్, అది మన దగ్గర పెట్టుకుంటే క్రైమ్. ఎవరో కరెన్సీలు పోగు చేస్తుందని చెప్పి 500 నోటు 1,000 నోటు పోగు చేసి చక్కది అతికిచ్చి పెట్టుకునేరు, దొరికితే మన తీసుకెళ్తారు, దానికి పెద్ద లెక్కలు చెప్పుకోవాలి. అందుకనేంటి ఇవి కూడా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో కొంతమంది కాయిన్స్ సేకరిస్తారు, ఇవన్నీ హ్యాబిట్స్. మార్నింగ్ వాక్ వెళ్ళడం, అలా కొంతమంది సిగరెట్ స్మోక్ చేస్తారు, హ్యాబిట్ ఈజ్ నాట్ గుడ్ బట్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. సో కొంతమంది లిక్కర్ తాగుతారు, ఇదేంటి వాళ్ళ హ్యాబిట్ అనమాట. అలా కొంతమంది నెయిల్స్ బైట్ చేస్తారు, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ బట్ ఇట్ ఈస్ ఎ హ్యాబిట్. సో ఇవన్నీ ఏంటి అంటే హ్యాబిట్స్ అనేవి కాలాన్ని బట్టి మారవు. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలి. మార్నింగ్ వాక్ గురించి ఒక ఆయన ఇన్నాళ్ళు చేసి ఇప్పుడు చేయట్లేదు, కాబట్టి సింపుల్ ప్రెజెంట్ ఎందుకు చెప్పాలంటారా, నాయన నేను చెప్పేదేనండి, ఆయనకి మార్నింగ్ వాక్ చేయడం అనేది ఎప్పుడూ ఉన్నటువంటి హ్యాబిటే. పొరపాటున ఏ కాలో ఫ్రాక్చర్ అయింది అనుకోండి, డాక్టర్ అంటారు నెల రోజులు పక్కన పడుకోలే అవ్వకూడదు అంటాడు, అప్పుడు మార్నింగ్ వాక్ ఎడేస్తాడైనా. అట్లాగే ఒకసారి ఆయన బాగా జలుబు చేసింది, ఓ 2 రోజులు జ్వరం వచ్చింది, పొద్దున 5 గంటలకు జనవరి నెలలో ఆయన మార్నింగ్ వాక్ చేయలేడుగా, మరి అప్పుడేంటి ఎంత కట్టుకుని నేను చేసినా లోపల జ్వరం ఉనికిపోతుంటుంది, పడుకుంటాడు 2 వారాలు ఆయన. కానీ ఆ హ్యాబిట్ అలాగే ఉంది ఆయనకి, ఆయన మళ్ళీ సర్వైవ్ అయిపోతే ఆయన కనుక హ్యాపీ అయిపోయి మళ్ళీ వెళ్తాడు మార్నింగ్ వాక్కి, అది హ్యాబిట్ వదులుకోలేడు. కాబట్టి ఏంటి హ్యాబిట్ అనేది వేరే కారణాలతో బ్రేక్ అవ్వచ్చు, కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ ఎందుకు చెప్పాలంటున్నామంటే టెన్షన్ బట్టి మారాల హ్యాబిట్ అతనికి, అర్థమైందా. ఇప్పుడు అతను మార్నింగ్ వాక్ చేయాలనే హ్యాబిట్ అనేది టెన్షన్ బట్టి పాస్ట్ టెన్స్ అయితే నడవటం, ప్రజెంట్ అయితే నడవటం, లేదు ఫ్యూచర్ నడవటం అలా ఏం లేదు. అతని యొక్క పరిస్థితులను బట్టి, ఫిజికల్ కండిషన్స్ని బట్టో లేదా అట్మాస్ఫియర్ని బట్టో దీనివల్ల తుఫాన్లు రావడం వల్ల అయిపోవచ్చు కాక, బట్ అతని హ్యాబిట్ మార్నింగ్ వాక్ చేయడం. కాబట్టి హ్యాబిట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఇప్పటికేం చెప్పాం మళ్ళీ మొదటి నుంచి చెప్తున్నా, ఒకసారి సింపుల్ ప్రజెంట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఎంతకాలాన్నైతే మనం కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ పని సందర్భం లేదా స్పాన్ ఆఫ్ ద జాబ్ పని యొక్క
కాల పరిమితిని బట్టి ఎంతకాలం అయితే మనం ప్రెజెంట్ టెన్స్కు మనం తీసుకున్నామో, ఒక రోజునో ఒక నెలనో ఒక సంవత్సరానో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనం పెట్టుకున్నామో, ఇంతకాలం ప్రెజెంట్ టెన్స్ అనే ఆ ప్రెజెంట్ టెన్స్లో ఇక ముందు మనం మొదలు పెట్టబోయే చేసే పనులు ప్రెజెంట్ టెన్స్లోనే మళ్ళీ మొదలు పెట్టబోయే పనులు, అది ఇప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు మాట్లాడుకునే మొదలుపెట్టి ప్రెజెంట్ టెన్స్లో జరగబోయే పనులు, ఇక ముందు జరగబోయే పనులు, కొనసాగబోయే పనులు మనం అంటాం సింపుల్ ప్రెజెంట్ అంటాము. ఇది కాకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంకా ఏమేం చెప్పాలరా సర్కమ్స్టెన్సెస్ అంటే, నెంబర్ ఏ యూనివర్సల్ ట్రూత్స్, నేచురల్ ట్రూత్స్ అంటే ప్రకృతి సత్యాలు, నిత్య సత్యాలు ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో, అవి ఏంటి కాలాతీతంగా ఎప్పుడు ఒకలానే ఉంటాయి సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. అలాగే ట్రెడిషన్స్, సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాలు కాలాన్ని బట్టి మాత్రం ఎప్పుడు మారవు, గుణాన్ని బట్టి మనిషిని బట్టి మార్చము కానీ కాలాన్ని బట్టి మారవు కాబట్టి ఎప్పుడు కూడా ఇది మనం ట్రెడిషన్స్ అనేటువంటిది ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ అని చెప్పాలి. అలాగే హ్యాబిట్స్ అంటే ఏంటి, అలవాట్లు, హ్యాబిట్స్ అనేవి ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో మాత్రం చెప్పాలి. ఈ అలవాట్లు అనేంటి, వేరే వేరే సర్కమ్స్టెన్సెస్లో మారే అవకాశం ఉంటే ఉండొచ్చు, ఆగిపోయే అవకాశం ఉండొచ్చు, కానీ కాలాన్ని బట్టి టెన్స్ని బట్టి మాత్రం ఇవి మారవు, ఏ టెన్స్లో అయినా ఒకలానే ఉంటాయి హ్యాబిట్స్ అనేవి. నెక్స్ట్ ఏంటంటే ఎబిలిటీస్, ఎబిలిటీస్ అంటే ఏంటి సామర్థ్యం. సార్ మీరు ఎగ్జాంపుల్స్ చెప్పలేదంటారేమో, నేను ఇంకా వెర్బ్ రూల్స్ మీకు చెప్పాలా, ఈ సర్కమ్స్టెన్స్ చెప్పాక సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ రూల్స్ ఉంటాయి, వెర్బ్ రూల్స్ చెప్పినప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ బాగా వస్తాయి, ఓకే ప్లీజ్ బేర్. ఇక్కడ ఏంటంటే ఎబిలిటీస్ అన్నాం, ఎబిలిటీస్ అంటే ఏంటి సామర్థ్యాలు, ఇవేంటంటే కాలాన్ని బట్టి మారవు. ఒక పాడేటువంటి వాణి జయరామ్ గారు ఉన్నారు, మృదుమధురంగా పాడతారు, మెలడీస్గా సింగ్ చేస్తారు అనుకో, ఆవిడ యొక్క ఆ ఎబిలిటీ అనేది టెన్స్ని బట్టి మారదు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదా పాడుతూనే ఉన్నారు, పాడుతూనే ఉంటారు, పాడుతూనే ఉండబోతారు కూడా. కాబట్టి దీన్ని మనం పలాన్ టెన్స్లో అవి ప్రస్తుతం బాగా పాడుతూ ఉంది, గతంలో బాగా పాడేది, ఫ్యూచర్లో బాగా పాడబోతుందని చెప్పకూడదు. ఇంకా ఎప్పుడు వాణి జీరామ్ గారు అంటే బాగా పాడతారు అంతే. అట్లాగే ఐ కెన్ లిఫ్ట్ 50 kg బ్యాగ్ ఎట్ ఎ టైం అన్నా, ఒక్కసారిగానే 50 kg లేపేయగలనని బస్తా అన్నా, ఆ అది నా ఎబిలిటీ, ఎప్పుడైనా చేయగలను. అలాగే హీ రన్స్ ఫర్ 10 kilometers వితౌట్ పాజ్ అన్నాం, 10 kilometers ఆపకుండా పరిగెడతాడండి. అలాగే షీ ఈట్స్ డజన్ పూరి ఎట్ ఎ టైం, డజన్ ఇడ్లీ ఎట్ ఎ టైం, డజన్ ఎగ్స్ ఎట్ ఎ టైం అన్నాం, అంటే ఒకేసారి ఒక డజన్ ఇడ్లీ తినేస్తుంది, డజన్ పూరి తినేస్తుంది, లేకపోతే డజన్ గుడ్లు తినేస్తాను, అది ఆమెకి ఎబిలిటీ, అది కాలాన్ని బట్టి మారదు. నిన్నైతే 3, ఇవాళైతే 11, ఎల్లుండైతే 23, అలా ఉండదు, ఆవిడ ఎప్పుడు డజన్ తినగలదు. ఏంటంటే ఎబిలిటీస్ అంటే సామర్థ్యాలు. జయదాస్ గారి పాటలో ఉండేటువంటి ఆ మాధుర్యం ఉంది, స్వీట్నెస్ ఉంది, అది ఆయన యొక్క ఎబిలిటీ. అలాగే ఐ రైట్ ఇంగ్లీష్ వెల్ అంట, నా రైటింగ్ బాగుందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్ ఇంగ్లీష్ వెల్, ఓకే హిజ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ గుడ్ అంటాం, అతని యొక్క హ్యాండ్ రైటింగ్ చాలా ముత్యాలలాగా ఉంది, బాగుంది, గుడ్ పెరల్స్ లాగా ఉంది. ఎన్నాళ్ళు ఉంటుందంటే కాలాన్ని బట్టి ఆ రైటింగ్ మారదు, ఇక అతను ఒకసారి అతను ఆ టాలెంట్ ఉందంటే ఎబిలిటీ లైఫ్ లాగా ఉంటూనే ఉంటుంది. అయితే ఇవాళ వాణిజ్యరామ్ గారు ఇవాళ పాడకపోరంటే ఆవిడ త్రోటు ప్రాబ్లం వచ్చి పాడకపోవచ్చు, లేదా కొంచెం జలుబు చేసి పాడకపోవచ్చు, లేదా వయసు భారంలో, ఇప్పుడు అంతెందుకండి నా ఎబిలిటీ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పటం, ఇదేంటి పాస్ట్ టెన్స్లో ఒకట, ప్రజెంట్ టెన్స్లో ఒకట, ఫ్యూచర్ టెన్స్ని బట్టి నా ఎబిలిటీ మారదేగా, నేను ఇంగ్లీష్ గ్రామర్ చెప్తా అంతే, ఎప్పుడు ఇలాగే చెప్తా, బాగా చెప్పానో తక్కువ చెప్పానో మీకు తెలుసుది, బట్ నేను ఎప్పుడు ఇలాగే చెప్తాను ఇంగ్లీష్ గ్రామరు, కానీ రేపు పొద్దున ఏంటి నా ఫిజికల్ కండిషన్స్లో నాకు కొంచెం ముసలమాన్ అయిపోతాను, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతాయి, ఇలా చెప్తుంటే ఏడాదికి అయిపోతా కూడా. సో అప్పుడేంటి నా కంటి చూపు దక్కచ్చు, నా గొంతులో ఇప్పుడున్నట్టు కమాండ్ లేకపోవచ్చు, ఇప్పటిలాగా స్టిఫ్గా నేను నిలబడలేకపోవచ్చు, కొంచెం వణుకుతూ ఉండొచ్చు, అప్పుడు నేను మీకు స్పష్టతగా చెప్పలేకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా హీరోగా వేసిన ఇప్పుడు తండ్రి పాత్ర ఇట్లా సినిమాలు లేకుండా బయటకు వెళ్ళిపోవట్లా, అది ఎలా వెళ్ళారు వాళ్ళ యొక్క ఎబిలిటీ తగ్గి కాదు, కాలాన్ని బట్టి అసలు కాదు, ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ అనమాట, ఫిజికల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్నర్ల సర్టిఫికేట్ వల్ల అతను చేయలేకపోయాడు అంటున్నాం, కాబట్టి ఎబిలిటీలో మార్పురాడు. అలాగే ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయన 10 ఏళ్ళు ఆడతాడు, కపిల్ దేవ్ గారు ఉన్నారు, ఆయన బౌలింగ్ బ్యాటింగ్లో నెంబర్ 1 అని ఆయన టీమిండియా కెప్టెన్గా చేసిన ఆయన, ఆయన ఏంటి 10 ఏళ్ళ పాటు ఆడేశాడు ఆయన క్రికెట్, మరి అదే ఆయనతో పాటు మధ్యలో వచ్చినాడు, ముందు వచ్చినాడు, తర్వాత వచ్చినాడు, ఆయనతో పాటు వచ్చినాడు, ఎంతమంది 2-3 ఏళ్ళు కానీ ఆడలా, ఎందుకు లేపారు. సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన 20 ఏళ్ళు క్రికెట్ ఆడితే మరి ఆయనతో పడిచిన కాంబులే, అతను క్లాస్మేట్, అతనితో మొదలెట్టిన కెరీర్ చేసిన 3-4 ఇయర్స్ ఆడాడు. అంటే ఏంటి అక్కడ ఎబిలిటీ ఇద్దరు ఒకటే, మంచి బ్యాట్స్మెన్ ఇద్దరు. ఇక్కడ ఎబిలిటీ అనేది ఏంటి, పాస్ట్ టెన్స్ని బట్టి ప్రెజెంట్ టెన్స్ బట్టి, మరి సచిన్ కూడా ఇంటికి వెళ్ళిపోవాలి 3 ఏళ్ళకే, లేదా కాంబులే ఆడాలి 10 ఏళ్ళ పాటు, అలా కాదు. ఇదేంటి అంటే కాలాన్ని బట్టి మారలా, వాళ్ళ పర్సనల్ గ్రౌండ్స్ని బట్టి, ఫిజికల్ గ్రౌండ్స్ని బట్టి, ఫిట్నెస్ని బట్టి వాళ్ళ ఫామ్ పోయో వాళ్ళు అయిపోయారు, కానీ కాలాన్ని బట్టి మాత్రం కాదు, పాస్ట్ టెన్స్ అని ప్రెజెంట్ టెన్స్ అని కాదు, ఇంకా ఆడేవాళ్ళు ఫిట్నెస్ ఉంటే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎబిలిటీస్ అనేది కాలాన్ని బట్టి మారో, కాబట్టి ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి, ప్రెజెంట్ టెన్స్లో కూడా వాడు బాగా ఆడుతూ ఉండేవాడు, అవి బాగా పాడుతూ ఉందని చెప్పకూడదు, ఆమె బాగా పాడుతుంది, అతను బాగా ఆడతాడు అని చెప్పి ఎప్పుడు కూడా ఎబిలిటీస్ని సింపుల్ ప్రెజెంట్లో మాత్రం చెప్పాలి. నెక్స్ట్ ఆఖరణ ఏంటంటే ఇడియమ్స్, మొరాలిటీస్ అండ్ ప్రోవెర్బ్స్. ఇడియమ్స్ అంటే ఏంటి జాతీయాలు, ఇడియమ్స్ అంటే ఏంటంటే జాతీయాలు, అంటే జాతీయాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటి, హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ పార్ట్ టైమ్ హోల్డర్
టు మీట్ హిజ్ బోత్ ఎండ్స్ అంటాం. అంటే ఏంటి, అతని యొక్క బోత్ ఎండ్స్ అంటే ఏంటి, ఇదొక ఎండ్ నోరొక ఎండ్, ఈ రెండు మీట్ అవ్వడం అంటే ఏంటి, అన్నం తినడం కోసం అని అర్థం. దాన్నే సుందరమైన భాషలో ఇడియమ్స్ అంటారు, అంటే జాతీయం అంటారు. ఇడియం అంటే జాతీయము, అర్థమైందండి. కాబట్టి హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇదొక ఇడియం. కాబట్టి ఇది ఏంటంటే, ఇడియం అంటే జాతీయాలు ఉంటాయి. ఈ జాతీయాలు ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారవు. ఈ వర్క్స్ ఫర్ ఇప్పుడు వన్స్ ఇన్ ద బ్లూ మూన్ అని అంటారు, అంటే ఎప్పుడూ ఒకసారి జరిగే రేర్ కార్యక్రమాన్ని బ్రహ్మాండం జరిగిందని వన్స్ ఇన్ ద బ్లూ మూన్ అంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే వన్స్ ఇన్ ద బ్లూ మూన్ ఇట్లాంటివి, లేకపోతే కనుక బోత్ ఎండ్స్ మీట్ అనేవి, ఇవేంటంటే ఇడియమ్స్ అనేవి కాలాన్ని బట్టి మారవు, ఎప్పుడు ఒకలానే ఉంటాయి. కాబట్టి ఈ జాతీయాల్లో మార్పు రాదు. కాబట్టి హానెస్టీ వాజ్ ద బెస్ట్ పాలసీ, హానెస్టీ విల్ బి ద బెస్ట్ పాలసీ అనకూడదు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఫర్ ఎవర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టెన్స్. కాబట్టి ఎప్పుడైనా ఒకలా ఉండదు. అలాగే మొరాలిటీస్ అంటే నీతులు ఉన్నాయి. గ్రీడీ బ్రింగ్స్ గ్రిఫ్ అంటాం. అంటే ఏంటంటే దురాశ దుఃఖానికి చేయటం అంటాం. ఎప్పుడు చేయటు, ఒకప్పుడు చేయటా, ఇప్పుడు చేయటా, రాబోయే కాలంలో అంటే కాలాన్ని బట్టి కాదు, ఎప్పుడు చేయటే. కాబట్టి నేను ఇప్పుడు సింపుల్ విధంగా ఏంటో చెప్పాలి. గ్రీడీ బ్రింగ్స్ గ్రిఫ్, గ్రీడీ అంటే దురాశ, గ్రీడీ బ్రింగ్స్ గ్రిఫ్. ఓకే, డోంట్ బి ఫ్రెండ్ విత్ బ్యాడ్ పర్సన్స్, చెడ్డవాళ్ళతో ఎప్పుడు స్నేహం చేయకు. ఇది ఎప్పుడు చేయకు, గతకాలంలో ఇప్పుడు అంటే ఎప్పుడు చేయకూడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఏంటంటే అంటే మొరాలిటీస్. అలాగే ప్రోవర్బ్స్ అంటాం, అంటే మనం సామెత ఉంటుంది సరా. ఈ మొరాలిటీస్ అంటేమో నీతులు, ప్రోవర్బ్స్ అంటే ఏంటి సామెతలు. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా సింపుల్ సెంటెన్స్లోనే చెప్పాలి. ఇవి కూడా కాలాన్ని బట్టి మారం అన్నమాట. ప్రొవర్బ్స్ అంటే ఆల్ ద గ్లిటర్స్ దట్ ఈజ్ నాట్ గోల్డ్, తెలుగులో కూడా ఉంది, ఏది మెరిసేదంతా బంగారం కాదు. ఓకే, అలాగే ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్, ఏ రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నోమాస్ అంటే ఏంటి, దొల్లేటువంటి రాయి ఎప్పుడు కూడా మట్టిని పోగేసుకోవద్దు దాని మీద. అలాగే డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్, ఎక్కువ మనం చేసేది ఇదే. హంగులకి ఆర్భాటాలకే మనం మోసపోతాం. ఈ హంగుల ఆర్భాటాలు డోంట్ జడ్జ్ ఏ బుక్ బైట్స్ కవర్, అట్ట బ్రహ్మాండంగా ఉంది రంగురంగులు మెరిసిపోతుంది, టక్ మనం 100 రూపాయలు పెట్టుకునేస్తాం. అదే ఒక బుక్ ఏంటి చాలా చీప్ అట్టతోటి ఉండదనుకో, ఆమె 30 రూపాయలు ఇదే ఉండదు అనుకుంటాం. కానీ అందులోనే మేనిం బంగారం లాంటి అణిముత్యాలు లాంటి మాటలు ఉండొచ్చు, నీతులు ఉండొచ్చు, మనకు కావాల్సిన సందేశాలు ఉండొచ్చు. బట్ కొన్ని చూడడానికి అట్టగిట్ట దడదలు అడిచేస్తుంది, లోపల మ్యాటరే ఉండదు. కాబట్టి ఏంటి ఇక్కడ డోంట్ జడ్జ్ ఎనీ పర్సన్ బై హిజ్ క్లోత్స్ ఆల్సో. మంచి బట్టలు టిప్ టాప్ కొన్నాడు కదా, ఫిజికల్ ఎప్పుడు కూడా మనం అంచనా వేయకూడదు. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ప్రొవర్బ్స్ అన్నమాట, అంటే ఇడియమ్స్ మొరాలిటీస్ ప్రొవర్బ్స్. ఇవన్నీ కూడా ఏంటి, కాలాన్ని బట్టి మారు, ప్రెజెంట్ని బట్టి, పాస్ట్ని బట్టి, ఫ్యూచర్ని బట్టి మారు, ఎప్పుడు ఒకలానే ఉంటాయి. కాబట్టి వీటిని ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి, సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి. ప్రెజెంట్లో కూడా మనం వేరే చెప్పకూడదు, సబ్ టెన్స్లో ఒకటే సింపుల్ ప్రెజెంట్. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్ ముగించడానికి ముందు మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, మీకు ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతకాలము లేక వర్తమాన కాలం, దీనిలో 4 సబ్ టెన్స్లు ఉన్నాయి. అందులో మొదటిది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఎంతకాలాన్నైతే మనం కాంటెక్స్ట్ ఆఫ్ ద జాబ్ పని సందర్భము, స్పాన్ ఆఫ్ ద జాబ్ పని యొక్క కాల పరిమితిని బట్టి మనం ప్రెజెంట్ టెన్స్గా భావిస్తున్నామో, ఆ ప్రజెంట్ టెన్స్లో మనమున్న సమయం నుండి ప్రారంభించి లేదా ఇక ముందు ప్రారంభించి ప్రజెంట్ టెన్స్లోనే చేపట్టబోయే పనులు, చేయబోయే పనులు లేదా ఉండే పనులు, కలిగి ఉండే పనులు ఏదైనా సరే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఇది సింపుల్ ప్రజెంట్ అంటే. ఇక సింపుల్ ప్రజెంట్కి ఇంకో 5 బేసిక్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే అంటే ఒకటి యూనివర్సల్ ట్రూత్స్, న్యాచురల్ ట్రూత్స్. ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి అంటే ఏంటి, ప్రకృతి సత్యాలు, నిత్య సత్యాలు, రెగ్యులర్గా జరిగే జాబ్స్ అండి, ఎప్పుడు జరిగే జాబ్స్ అండి. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి నేను వెళ్తుంటానండి, అది రెగ్యులర్గా వెళ్ళేది అనుకో, నా హ్యాబిట్ లేకపోతే ఏదైనా కానీ ఫ్రెండ్ రోజు వెళ్తా, ఐ గో టు మై ఫ్రెండ్స్ హౌస్. అలాగే నా ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నా, ఎప్పుడు జరిగే పని అది, ఐ గో టు ఆఫీస్ అంటే ఇప్పుడు వెళ్తున్నాను అర్థం కాదు, ఐ గో టు ఆఫీస్ అంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్తుంటాను నేను, అంతే కదా. అలాగే ఐ టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ అంట, టీచ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇప్పుడు అప్పుడు అని ఉండదు, ఇంకా దానికి కాలపరిమితి ఉండదు. కాబట్టి రెగ్యులర్గా జరిగే జాబ్స్ ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాల్సిందే. ఐ టీచ్ గ్రామర్, నేను ఇప్పుడు గ్రామర్ చెప్తాను. అది ఎబిలిటీ అనుకోండి, హ్యాబిట్ అనుకోండి, ట్రెడిషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, యూనివర్సల్ ట్రూత్ అనుకోండి. బట్ ఎప్పుడు జరిగే పని, రెగ్యులర్గా ఎప్పుడు జరిగే పని. కాబట్టి యూనివర్సల్ ట్రూత్స్, న్యాచురల్ ట్రూత్స్, కాలానికి సంబంధం లేకుండా జరిగే పనులు ఎప్పుడు కూడా ద మూన్
ఈజ్ కూల్ అన్న. ఇవి సింపుల్ ప్రజెంట్. అలాగే ట్రెడిషన్స్ అంటే ఏంటి? సాంప్రదాయాలు. అది మతవారి, కులవారి, మనిషి వారి, ఎలాంటి సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళకి. ఆ ట్రెడిషన్స్ ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి, టెన్షన్ బట్టి మారు, ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్గా. సో దాని ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ అని చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ సి, హ్యాబిట్స్ అంటే అలవాట్లు. ఎప్పుడు కూడా సింపుల్ ప్రజెంట్ అని చెప్పాలి. అది హ్యాబిట్స్ అనేది కూడా కాలాన్ని బట్టి మారవు. నెక్స్ట్ ఏంటంటే ఇడియమ్స్, మొరాలిటీస్, ప్రోవర్బ్స్, ఇవి ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారు. ఎబిలిటీస్ కూడా అంటే సామర్థ్యాలు. మన సామర్థ్యం ఎప్పుడు కూడా కాలాన్ని బట్టి మారదు, వేరే వాటిని బట్టి మారచ్చు. సో ఈ విధంగా ఏంటంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం ఇవాళతో చెప్పుకున్నాం విపులంగా. అయితే ఈ సింపుల్ ప్రజెంట్ ఎక్కడ ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, ఎందుకు ఉపయోగించాలో చెప్పుకున్నాం. కానీ వెర్బ్ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి, ఎలా చెప్పాలరా? ఆ ఎలా చెప్పాలనేది రేపటి ఎపిసోడ్లో మీకు వెర్బ్ రూల్స్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ మిస్ ద క్లాస్, ఓకే? సో మీకు ఇప్పుడు టిప్స్ అనేది మనం ఆపేశాం కాబట్టి ఆ టిప్స్ని కూడా నేను మీకు ఒక 5-6 చెప్తాను. అవి మనం ఎక్కించుకుందాం, రైట్? టిప్స్ రాసుకోండి. సిట్ రైట్. స్టాండ్ రైట్. ఓ బాబు సరిగ్గా ఉంటారు బాబు. ఓకే. సో ఇప్పుడు హోమోనిమ్స్లో రాసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వర్డ్స్ మన కంటిన్యూషన్ చేయండి, ఓకే? చాలా ఇంపార్టెంట్. సిహెచ్ఈసికే చెక్ అంటే తనిఖీ చేయు. ఇది మీకు జూమ్లో పెడతారు, నేను స్క్రీన్ మీద కనపడపోయినా జూమ్లో ఉంటుంది, మీరు జాగ్రత్త రాసుకోవచ్చు. సిహెచ్ఈసికే చెక్ అంటే తనిఖీ చేయు. సిహెచ్ఈక్యూఈ చెక్, దీని కూడా చెక్ అని అంటాం, అంటే నగదు అనుమతి పత్రం చెక్కులు అనమాట, ఓకే? సిహెచ్ఈసికే చెక్, సిహెచ్ఈక్యూఈ చెక్, ఆ చెక్ అంటే తనిఖీ చేయడం. చెక్ చేశారా అంటారు నైట్ టైం పోలీసులు. నెక్స్ట్ డివై డై అంటే రంగు వేయటం, హెయిర్ డై. మనకేలా ఇదండి, దాని డై అంటాం. అలా కాకుండా డిఐ డై అంటే మరణించడం. అన్నీ చూపిలేను ఇప్పుడు కొనలాగండి. డిఐ డై అంటే మరణించడం. ఎఫ్ఈ80 ఫీట్ అంటే విన్యాసము. ఫీట్స్ బాగా చేస్తాడరా అంటుంది సార్, గారడి విన్యాసాలు చేస్తాం, ఆ ఫీట్ని విన్యాసం అంటాం. అరే ఫీట్లు చేయమో అక్కడ బండి మీద అంటాం. ఫీట్ ఎఫ్ఈ80. ఎఫ్ఈ80 కూడా ఫీటే. దాని అర్థం ఏంటి? పాదములు. మనం చెప్పుకున్నాం పార్ట్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీలో. నెక్స్ట్ హెచ్ఓఆర్ అవర్, దాన్ని హవర్ అనకూడదు, హెచ్ఓఆర్ కూడా అవరే బట్ గంట. ఓఆర్ అవర్ అంటే మా యొక్క, ఓకే, లేక మన యొక్క. అంపైర్ అంటే క్రీడా ఫలిత నిర్ణయత. యుఎంపిఐఆర్ఈ అంపైర్ అంటే క్రీడ ఆటల యొక్క ఫలితాన్ని నిర్ణయించేవాడిని అంపైర్ అంటాం. మరి ఎంపైర్ అంటే ఈఎంపిఐఆర్ఈ, అది కూడా ఎంపైర్ దాదాపు అలగబలుగుతాం. దాని అర్థం సామ్రాజ్యం, ఓకే? అలాగే ఏఎఫ్ఈసిటీ ఎఫెక్ట్ అంటే అనురాగము, బాంధవ్యము. యువర్ అఫెక్షనేట్లీ అంటాం. అఫెక్షన్ ఎక్కువ ఉంది. అఫెక్షన్ అంటే ఏంటంటే బాంధవ్యం, అనురాగం. అలా కాకుండా ఎఫెక్ట్ అంటే ఏంటి? అరే కోస్తా జిల్లాలకు ఎఫెక్ట్ ఉంటుంది అంటారు బాగా అంటాం, లేదా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే అని మనకు జీవోస్లు వస్తుంటాయి, ఓకే? డిమాండేషన్ ఇస్ ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ మిడ్ నైట్ అంటాం. అక్కడ ఎఫెక్ట్ అంటే ప్రభావము లేక వర్తించు అని అర్థం అనమాట. ఒకటేమో ప్రభావం బాగా, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంది రాబాబు అని, అలాగే వర్తించడానికి ఎఫెక్ట్ అంటాం. అలాగే మనం చాలా చూడండి ఇక్కడ ఓఎఫ్ ఆఫ్ అంటే ఏంటి? యొక్క అని మనకు తెలుసు, కానీ చాలామంది ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఉంటుందండి బాబు. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే అవతల, సెండ్ ఆఫ్ అంటాం. అంటే ఓఎఫ్ కాదు అక్కడ, ఎస్సీ అండి సెండ్, ఓఎఫ్ఎఫ్ అంటే ఆఫ్, సెండ్ ఆఫ్ అంటే బయట పంపి అవతల పంపించడం అనమాట. సో ఇట్లా ఇవి హోమోనిమ్స్ మనం ఇవాళతో పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మరికొన్ని టిప్స్ వేరేవి ఏమైనా కొత్తవి నేర్చుకునేదాకా మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది టెన్స్ అనుకుంటే కనుక, అందరికీ దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.